లేరండి, రేపు వస్తారంటండి. రాని రాని. ఆ దిక్కుమాల చోట్ల కాదు గాని ఆగిపెట్లన్నీ అదే పనిగా అయిపోతున్నాయి. మీసాలు జాగ్రత్త. ఏం కానా మీసాలతో నీకు పనే ఉంది రేపు అని. ఇక్కడున్నావా? ఇదెవరిల్లు? ఇదెవరిరా బాబు, రాయటబడింది. యాయో ఇదిగో నిన్నే. ఆ ముసలిది వస్తుంది, పిచ్చిదది బయటికి వెళ్ళి సెలబ్రేట్ చెయ్యి. ముసల్దా? యాయో నిన్నే బయటికి రా, భయం లేదు. ఎవరు నువ్వు? వాడి పెళ్ళాన్ని. వాడి పెళ్ళానువా? మరి నేను, నాకే తెలుసు. యాయో ఎక్కడా, బయటికి రా. కలిసి కాపురం చేశావు. మీరెందుకే ఏడుతారు? ఏడవలసింది నేను. ఆ దేవుడే నన్ను కాపాడాలి. దేవుని మీద ప్రమాణం చేసి చెప్పునది ఏమనగా, మీ సాల మీరు రాజనబడు నేను, ఈ గ్రామ మునసభను, నీకు తాళి కట్టిన భర్తను. ఇందుకు సాక్ష్యము ఏమండి? ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? అది నేను, మా అన్న లింగరాజును. పెద్దల సమక్షమున 1978 నవంబర్ 19వ తారీఖు గవర్రాజు నా మొగుడు. నీ మొగుడే? నాకు మళ్ళీనే ఉంటాడా? అవును. అర్థమైంది, బతికించారు. వారు మీ మొగుడే, కానీ వారు నేను కాదు, నేను వారు కాదు, మీ మొగుడిని నేను కాదు. నన్ను వదిలేయండి. చేతివాటం ఎక్కువైందని మా నాన్న కొడితే ఇంట్లో నుంచి పారిపోయాడు మా అన్న లింగరాజు. పేరు మార్చుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టున్నాడు. నమస్కారం. దండం పెట్టు మా వదిన గారు. ఇప్పుడు మా అన్నగారు అమెరికాలోనే ఉన్నారా? పైకి పోయాడు. రంగా, నిన్నే ఆడదైనా ఏం చూసి ప్రేమిస్తుంది అనుకున్నావు? అందమా, చందమా, ఆస్త, అంతస్త? ఏంటలా తలదించి కూర్చున్నావు ఆడపిల్లలాగా? అయినా ఎవరో ఏదో అన్నారని నువ్వింత బాధపడాలా? నాకెలా తెలిసిందనా? నీ గురించి అన్ని విషయాలు నాకు తెలుస్తాయి. అయినా ప్రపంచంలో ఏ ఆడది నిన్ను ప్రేమించదు అని చెప్పడానికి ఆడెవడు? సుబ్బులు అన్నాడే అనుకో. వెంటనే నువ్వు రే పిచ్చి వెధవా, మా సుబ్బులు నన్ను ప్రేమిస్తోందిరా, దానికి నేనంటే ప్రాణవరా అని చెప్పొద్దు. అయినా బీరువాలు లాకర్లు తెరవడం కాదు గొప్ప, ప్రేమించిన దాని మనసు తెలుసుకోవాలి. నన్ను క్షమించవే సుబ్బు. సర్లే, ఇలాంటి డైలాగులు చెప్పకు, నాకు మండుకొస్తుంది. మోహన్ చూడు ఎలా వాడిపోయిందో. అయినా నీ అందం గురించి ఆళ్ళకేం తెలుసు? కావాలంటే నా కళ్ళతో చూడమను. సుబ్బులు, నీ మనసు తెలుసుకోలేక నేను నానా మాటలు అన్నాను, నన్ను క్షమించవే. ఆ ఎంకనస్వామి దయవల్ల నువ్వు నా మనసు తెలుసుకొని నా వాడివయ్యా. ఇక మనం మన ఇంటికి వెళ్ళిపోదామా? అలాగే, కానీ ఆఖరి సరిగా డ్యూటీ చేసి. మళ్ళీ డ్యూటీనా? అది కాదు సుబ్బులు, ఎంతైనా ఆ జోగినాథ మనకు తిండి పెట్టాడు, నా మాటలు నమ్మి నన్ను తన ఇంట్లో ఉంచుకున్నాడు. నమ్మక ద్రోహం మనకు వద్దు సుబ్బులు. నువ్వు సరే అంటే ఆ లాకర్ తెరిచి వెళ్ళిపోదాం. సరే మావా. చూడండి, మీరెవరు? ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు చెప్పండి. మీకేం కావాలో చెప్పండి. నువ్వు ఎంత గించుకున్నా మేము చెప్పా, అది మా పాలసీ గురు. పాలసీ పాలసీ అంటూ కూర్చుంటే చచ్చిపోయేలా ఉన్నాడు, చెప్పేదాం గురు. అవును గురు, వాడెవడో మనల్ని మోసం చేశాడు, అయినా ఈ కుర్రాడు మనకు చేసిన అన్యాయం ఏముంది చెప్పు. కరెక్ట్ గురు, పార్టీ మార్చేద్దాం మొత్తం చెప్పేసి ఇంత డబ్బు తీసుకుందాం. అమ్మి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆ కుర్రాన్ని చేసుకోను. నువ్వు బలవంతాన కట్టబెట్టాలని చూసావు, నీకు దక్కేది నా శవం మాత్రమే. సుధా నోర్మై, ఏమిటా పిచ్చి మాటలు? కాంతం, సుధా మాటలు పిచ్చుకోతలు కావు. ఎవరు పలికిస్తున్న పలుకులు? పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టుబెట్టు. వాళ్ళందరినీ రేపే ఎక్కడి నుంచి పంపించేస్తున్నా. ఏమిటి పంపించేస్తున్నారా? ఎక్కడికి? అయినా పంపించడానికి మీరెవరండి? ఎవరన్నా? నీకు ముగ్గురిని, దీనికి తండ్రిని, ఇంటికి యజమాని, అన్నిటికీ మించి వాళ్ళు ఇక్కడికి రావడానికి కారకుండి. నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే ఇదిగో చూపించండి. ఇదేమిటి వదిన గారి పెట్టలు, నా చీరలు, నా సామాన్లు? ఇన్నాళ్ళు ఇంట్లో మాయమైన చీరలు సామాన్లు ఎలా మాయమయ్యాయో ఎవరు తీశారో ఇప్పుడైనా అర్థమైందా? అంటే వదిన గారు? వదిన గారా? నీ పిండా కూడా. ఆవిడ ఆస్తి పర్వాలు కాదు, వాడు డాక్టర్ కాదు, అది వాడి నర్సు కాదు, వాళ్ళది అసలు అమెరికానే కాదు. అమ్మో, అంతా తెలిసిపోయింది. వీళ్ళేరే, వాళ్ళు అమెరికా నుంచి కాదా వచ్చింది? అంటే నేను చేసిన సేవలన్నీ వృధా అన్నమాట. నా ఇల్లంతా దోచుకుంటారు, ఎంత నష్టం, ఎంత నామర్త. అమ్మో, మమ్మీ, మమ్మీ, అంతా
ఏమీ పర్లేదు, నువ్వు భయపడక. ఇది ఒక అందుకు మంచిది, కాసేపు పడుకొని చూడమ్మా. నువ్వు అమ్మ జాగ్రత్తగా చూస్తుండు, నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూసొస్తా. మా అమ్మ మనం వెంటనే వెళ్ళిపోవాలి, నన్ను పెళ్లి చేసుకోవడానికి వాడు ఒప్పుకున్నాడు. పెళ్లి సంగతి తర్వాత అర్జెంటుగా మనం వెళ్ళిపోవాలి. మనం ఎవరమో వాళ్ళకు తెలిసిపోయింది. వాడేడి వాళ్ళకి మనం ఎవరో తెలిసిపోయిందంట, మనం పారిపోవాలి. అలాంటే ఆ కాంత నాటకం ఆ తుపాకీ ఏంటి? నాతో పెట్టుకోకు, ఫీజు మాడిపోద్ది. అవునరా, నా బుద్ధి గడ్డితే మీతో పెట్టుకున్నందుకే. తక్కువ అంచనా మీకు, ఇది ఎవరిదో తెలుసా? మా మామగారిది. వాడి చాలా కాలమైంది కాబట్టి కొంచెం తుప్పటిన అంతే, గురి మాత్రం తప్పదు. నీ మొహం నీతి నీకు లేకపోయినా మాకుంది. నీ ఉప్పు తిన్న పాపానికి నీకిచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. అంటే ఆ లాకర్ని తెరిచి మేము వెళ్ళిపోతాం. విన్నావుగా, నువ్వు వెళ్ళి ఈ తుపాకు పట్టుకుని బయట నిల్చో, నేను క్షణంలో పరిపూర్తి చేసుకుని వస్తాను. నిజంగా? దేవుడి మీదొట్టు. నీ మీదొట్టు, వెళ్ళు. మమ్మీ ఏమండి, కిందకి వెళ్ళొస్తానని వెళ్ళారు మమ్మీ. కట్టుపడేయమని పురమాయించిన వాడు. వీడిని తంతేనే కానీ అసలు విషయం బయటికి రాదు గురు. ఒంటరిగా ఉన్నాడు, కొట్టుపడదావా? పదండి. ఆ గుంతు జోగినాథం ఇలాగే ఉందే, కొంపదీసి ఆత్మహత్య చేసుకున్నాడా? మీరిద్దరు కానివ్వండి, నేను వెళ్ళి చూసేస్తాను. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడేగా చూసా. అప్పుడు నా తన మన మారు భయన్న.
ఎలా వచ్చిన క్యాన్వాసింగ్ ఏంటి ఎల్లండి ఎల్లండి సిల్లర్ బాగా కెడతది మీకు